నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ నామినేషన్ల ఘట్టం కీలక దశకు చేరుకుంది. రేపు ఆఖరి తేదీ కావడంతో ఈ రోజే దాదాపుగా నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ ప్రముఖ నేతలంతా ఈ రోజు నామినేషన్లను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ రోజే నామినేషన్లు వేశారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీష్ రావుకి కూడా నామినేషన్ వేసే విషయంలో సెంటిమెంట్ ఉంది. సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలోనే ఆ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలోని ఈద్గాలో ప్రార్థనలు చేశారు. క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. సర్వమత ప్రార్థన అనంతరం సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలు సమర్పించారు హరీష్ రావు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుకి ఈసారి ఎంత మెజార్టీ వస్తుందనేది ఆసక్తిగా మారింది. 2004 నుంచి సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నారు. 2018 ఎన్నికల్లో అత్యధికంగా ఆయనకు 118,699 ఓట్ల మెజార్టీ వచ్చింది. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 78.59% ఓట్లు వచ్చాయి. ఈసారి హరీష్ రావు సిద్దిపేటతో పాటు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన చేపట్టారు. మెదక్ జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. సిద్దిపేటలో ఈసారి హరీష్ రావు మెజార్టీ ఎంత మేర పెరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.